ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదివ తేదీలలో పుట్టిన వారందరూ కూడా సూర్య జాతకులు. వీరి జీవనశైలి ప్రవర్తన ఒకే మాదిరిగా ఉంటుంది. ఒకటవ సంఖ్యకు సూర్యుడు అధిపతి, వీరిని సూర్య జాతకులు అంటాము. సూర్య జాతకులకు ఆత్మాభిమానం, పట్టుదల, కార్యదీక్ష చాలా ఎక్కువ. వీరు వారి ఆత్మవిశ్వాసాన్ని, పనినే నమ్ముకుంటారు. వీరిది ప్రాక్టికల్ లైఫ్, అందువల్ల వీరు వీరి శ్రమనే నమ్ముకోవాలి. వీరు శ్రమ చేస్తే వీరు సూర్యుని వలె వెలుగుతారు. నలుగురిలో ఆదర్శప్రాయంగా ఉంటారు, మంచి పొజిషన్కు చేరుకుంటారు. వీరు ఎల్లప్పుడూ నంబర్ వన్ పొజిషన్నే కోరుకుంటారు, నంబర్ వన్ పొజిషన్కు ఎదుగుతారు. వీరు వీరి జీవితంలో రెండవ స్థానాన్ని ఇష్టపడరు. వీరు ఉన్నత స్థానంలోనే రాణించగలరు. వీరు శ్రమ చేస్తే బాగా చదువుకునే అవకాశం ఉంది, చదువుకుంటారు, గొప్ప విద్యావంతులు అవుతారు, ఆఫీసర్లుగా పెద్ద పొజిషన్లో ఉంటారు, సమాజానికి మేలు చేస్తారు. వీరిలో గొప్ప గుణం క్రమశిక్షణ, రుజువు ప్రవర్తన. వీరికి చదువు, క్రమశిక్షణయే పెట్టుబడి. వీరు జీవితంలో గొప్ప గొప్ప ఆశయాల కొరకు బ్రతుకుతారు. వీరు డబ్బుల కన్నా కీర్తి ప్రతిష్టలకే ఎక్కువ విలువనిస్తారు, కష్టపడుతారు, కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు, సమాజానికి సేవ చేస్తారు. వీరికి మంచి ప్రవర్తన, మంచి అలవాట్లు ఉంటాయి. అయితే వీరికి కొంచెము కోపం, టెన్షన్ ఎక్కువ. వీరిలో కొద్దిమంది చదువుకుని ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్, ఆఫీసర్లు అయి గొప్ప జీవితాన్ని అనుభవిస్తారు. వీరిలో విద్యావంతులే ఎక్కువ, ఉద్యోగస్తులే ఎక్కువ. ఉద్యోగం వీరి మొదటి అవకాశం. సూర్యజాతకులలో కొందరు రాజకీయ నాయకులు ఉంటారు. రాజకీయాలలో మంచి స్థాయికి ఎదిగి నలుగురికి సేవ చేస్తారు. పేరు కొరకు వీరు ఎంతైనా శ్రమ చేస్తారు. సోమరితనం అంటే వీరికి గిట్టదు. సూర్య జాతకులలో టెక్నీషియన్లు, చేతివృత్తివారు, కవులు, కళాకారులు, రచయితలు, సంఘ సంస్కర్తలు, పలుకుబడి గలవారు కూడా ఉంటారు. వ్యాపారస్తులు కొద్దిమంది ఉన్నారు. అయితే వారు వ్యాపారంలో రాణించటం చాలా కష్టం, ఎందుకంటే వీరు నిజాయితీపరులు. సినీ నటులు కూడా ఉన్నారు. సినీ ప్రపంచములో ఒక వెలుగు వెలిగినవారు కూడా ఉన్నారు. ఏది ఎలా ఉన్నా సూర్యజాతకులకు చదువు, ఉద్యోగం, పదవి, పేరు, ప్రఖ్యాతులే మొదటి సరియైన అర్హత. ఉద్యోగం పురుష లక్షణం అన్నది వీరికి బాగా వర్తిస్తుంది. వీరికి ఓర్పు ఉండదు, ఓటమిని అంగీకరించరు. వీరి బలహీనత ముక్కుసూటిగా పోవటం. సూర్యజాతకులు శ్రమ చేస్తే వీరి శ్రమ ఫలితం వల్ల వీరు ఈ సమాజంలో సూర్యుని వలె వెలుగుతారు. అందుకే వీరిని సూర్యజాతకులు అంటాము. వీరి మంచి, వీరి కీర్తి ప్రతిష్టలు ఆకాశం, భూమి, నక్షత్రాలు ఉన్నంతకాలం ఉంటాయి. వీరి కీర్తి ప్రతిష్టలకు ఎల్లలు లేవు. సూర్య జాతకులకు ఎక్కువగా చదువుకునే అవకాశం, ఉద్యోగం చేసే అదృష్టం ఉంది కాబట్టి వీరికి శాస్త్రరీత్యా ఉద్యోగమే మంచి వృత్తి అని చెప్పవచ్చును. ఒక విధంగా రాజకీయాలు కూడా వీరికి కలిసి వచ్చే అవకాశం, అదృష్టం ఉంది. సూర్య జాతకులకు సంపాదన బాగుంటుంది, అవసరాలకు మించి సంపాదిస్తారు. వీరిలో భార్యాభర్తలు ఇద్దరూ సంపాదించే అవకాశం ఉంది. వీరు సంపాదనను సరిగ్గా ఉపయోగించుకోగలుగుతారు, ఎందుకంటే వీరికి ప్రతి పనికి ఒక ప్రణాళిక ఉంటుంది కాబట్టి వీరికి ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఉండే అవకాశం తక్కువ. సూర్యజాతకులకు ఎక్కువగా ఆరోగ్యం బాగుంటుంది. అయితే వీరికి కళ్ళ జబ్బులు, గుండెపోటు, బీపీ జబ్బులు వచ్చే అవకాశాలున్నాయి. సూర్యజాతకులకు వివాహం 28 సంవత్సరములలోపు జరిగే అవకాశం ఉంది. ఎక్కువ భాగం వీరి వివాహ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. వీరి సంతానం కూడా విద్యావంతులు అయ్యే అవకాశాలుంటాయి. వీరికి ప్రేమ వివాహాలు జరిగే అవకాశం తక్కువ. సూర్యజాతకులు ఎక్కువగా కష్టపడతారు, స్వయంకృషినే నమ్ముకుంటారు, స్వయంకృషిపైనే పైకి రావాలనుకుంటారు. వీరికి ఆత్మవిశ్వాసం, కార్యదీక్ష ఎక్కువ, అందువల్ల వీరిలో ఎక్కువ భాగం అభివృద్ధికే అవకాశం చాలా ఎక్కువ. వీరు చెడిపోవటానికి అవకాశాలు చాలా తక్కువ. క్రమశిక్షణయే వీరి ఊపిరి కాబట్టి వీరికి కాలం విలువ బాగా తెలుసు. సూర్యజాతకులకు అనారోగ్యం తక్కువ, అందువల్ల వీరు సామాన్యంగా 64 వరకు జీవించే అవకాశాలు ఉన్నాయి. వీరికి లక్కీ డేట్స్ 1, 10, 19, 28 తేదీలు. ఈ తేదీలు వీరి జీవితంలో గొప్ప అదృష్టాన్ని, గొప్ప మార్పులను, గొప్ప సంఘటనలను తెస్తుంది. కాబట్టి వీరు వీరి ముఖ్యమైన పనులను ఈ తేదీలలోనే ప్రారంభించాలి. వీరు వీరి పనులను ఈ తేదీలలో ప్రారంభిస్తే మంచి ఫలితాలు,
మంచి అదృష్టం పొందుతారు. వీరికి వీరి జీవితంలో జరిగే అనేక మంచి మార్పులు ఈ తేదీలలోనే జరిగే అవకాశం ఉంది. వీరికి 4, 13, 22, 31వ తేదీలు కూడా మంచి మార్పులను, మంచి ఫలితాలను, అదృష్టాన్ని ఇస్తాయి. మీకు ఆదివారము, సోమవారములు మంచి వారములు. మీరు ఈ వారములలో పుట్టి ఉంటే మరీ మంచిది. మీ ముఖ్య పనులను ఈ వారములో కూడా చేస్తే మీకు మీ జీవితంలో మంచి మార్పులు పొందుతారు. ఈ వారములు మీకు మంచి అదృష్టాన్ని ఇస్తాయి. సూర్యజాతకులు ఎక్కువగా తెలుపు రంగు దుస్తులు ధరించాలి. వీరు తెలుపు రంగు దుస్తులు ధరిస్తే వారి ఆరోగ్యం బాగుంటుంది, వారి పనులు సకాలంలో జరుగుతాయి, నలుగురిలో గౌరవం పెరుగుతుంది, అదృష్టం కలిసి వస్తుంది. సూర్యజాతకులకు తెలుపు రంగు లక్కీ కలర్. వీరు లైట్ కలర్స్, గోల్డ్ కలర్, క్రీమ్ కలర్ దుస్తులను కూడా వాడవచ్చును. అయినా తెలుపు రంగుయే మిక్కిలి శ్రేష్టం వీరికి. వీరికి 1 లక్కీ నంబర్. సూర్యజాతకులకు కెంపు స్టోన్ కాని, కెంపు రంగు రాయిని కాని ధరిస్తే మంచిది. ఈ స్టోన్ ధరించటం వల్ల వీరికి ఉద్యోగం, ఉద్యోగరీత్యా మంచి సంఘటనలు, మంచి మార్పులు, అదృష్టం కలిసి వస్తాయి. వీరికి ఆదాయం, ఆరోగ్యం, అభివృద్ధి పొందుతారు. కెంపు మంచి చేస్తుంది కాని చెడు చేయదు, ముఖ్యంగా వీరికి అభివృద్ధిని ఇస్తుంది. జ్యోతిషశాస్త్ర ప్రకారం కూడా కెంపు లాభం చేసే రత్నమే. సూర్య జాతకులకు మంచి సమయం 28 సంవత్సరముల నుండి దాదాపు 64 సంవత్సరముల వరకు లక్కీ టైం అనవచ్చును. 10, 13, 19, 21, 31, 37, 41, 42, 45, 47, 48, 54 సంవత్సరముల వయసులలో వీరికి విద్య, ఉద్యోగం, వివాహం, అభివృద్ధి మొదలగు విషయములలో మంచి ఫలితములు, మంచి మార్పులు లభించే అవకాశం ఉంది. 1వ సంఖ్య మరియు 4వ సంఖ్య రెండు కూడా ఒకే సంఖ్యతో సమానం. ఒక నాణానికి బొమ్మ బొరుసు ఎలాగో ఈ 1వ సంఖ్య మరియు 4వ సంఖ్య కూడా అంతే. వీరిలో కొన్ని మార్పులు, అభిప్రాయాలు కొంతవరకు వేరుగా ఉంటాయంతే.